హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ బ్రాహ్మణ వంట ఛానల్ ఈరోజు మన వీడియోలో అందరికీ చాలా చాలా నచ్చేటువంటి నేతి బొబ్బట్లనేవి మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఇవి ట్రెడిషనల్ వేలో చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలా కాకుండా పిండి కలపడం పప్పు ఉడికించడం పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈ నేతి బొబ్బట్లనేవి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము అలానే వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే చివరి వరకు చూడండి చిన్న చిన్న టిప్స్ తోటి మంచి యూజ్ఫుల్ వీడియో అండి ఇది చివరి వరకు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారంటే అర్థం ఇది చాలా సాఫ్ట్గా వస్తాయండి బొబ్బట్లు అనేవి అలానే మనకి ఎటువంటి పూర్ణం అవసరం లేకుండా మనం పూర్ణం పెడితే ఏరేదో అయిన టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళుతాం దీనికోసం మనం ముందుగా పచ్చిశనగపప్పు అంటే మీరు నార్మల్ కప్పు అయినా తీసుకోవచ్చు నేను మెజర్మెంట్ కప్పుల్లో అరకప్పు తీసుకున్నానండి ఇలాగా ఒక అరకప్పు పప్పు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అనేది అంటే వేడి వాటర్ పోసానండి నేనైతే ఇక్కడ అంటే నార్మల్గా అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ నార్మల్గా మనం సోక్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను వేడి నీళ్ళు పోయడం వల్ల ఒక గంటలోనే మనకి ఈజీగా ఇవి నానిపోయి ఇలా వద్దు అనుకుంటే కనుక మీరు నార్మల్గా నైట్ నానబెట్టేసి మార్నింగ్ కల్లా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ బద్ద నొక్కి చూపిస్తే కనుక ఇలా రెండు ముక్కల కింద విడిపోయి ఉంటుందన్నమాట ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా మనకి సోక్ అయినట్టు ఇప్పుడు ఇలా బాగా నానిపోయిందని మనం మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి మామూలుగా అయితే అలా ఉడికించుకుంటాం కదా అలా నానబెట్టిన పప్పునే మనం డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవచ్చండి మనం నైట్ ఇలాగ పప్పు నానబెట్టుకున్నా లేదంటే వేడి నీళ్ళు పోసుకుని మనం నానబెట్టుకున్నా కూడా రెండు మూడు నిమిషాల్లో మనకి ఇది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇలాగ మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వన్ కప్ మెజర్మెంట్ అంటే ఇందాక హాఫ్ కప్పు మనం కప్పు తీసుకున్నాం కదా దానికి వన్ కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకుని అలానే రెండు ఇలాచీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీకు కప్పు చూపిస్తున్నాను చూడండి అది మెజర్మెంట్ కప్పు మీరు నార్మల్ కప్స్లో తీసుకోవచ్చు అలానే కొద్దిగా కలర్ కోసం పసుపు అనేది యాడ్ చేసుకున్నామండి మీకు వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోండి అలానే సేమ్ బెల్లం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వన్ కప్పు వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలండి అప్పుడు దీన్ని మెత్తగా జారుడుగా మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకుందాం ఎక్కడా పలుకు అనేది లేకుండా మనం పిండి అనేది జారుడుగా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు ఎక్కడైనా పలుకుంటే కనుక గనక ఇది మనకి సాఫ్ట్గా బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా రావన్నమాట ఇలా సాఫ్ట్గానే మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడొక బౌల్ తీసుకుని మనం సేమ్ బెల్లం కొలుచుకున్న పప్పుతోటి మనం ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకోండి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్తో నేను చెప్తున్నానండి మీరు దీంతకు మించి తక్కువ ఎక్కువ వేసుకున్న మీకు బొబ్బట్లనే సరిగా రావు మనం కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేది మంచి టేస్టీగా వస్తాయి ముందుగా మనం బెల్లం పప్పు మిక్సీ పట్టుకున్నది ఉంది కదా ఇది ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి మీకు జారెడ్గా కనిపిస్తుంది కదా చూపిస్తాను చూడండి ఇది కలుపుతున్నప్పుడు మీకు తెలిసిపోతుంది మనం ఈ పిండి అనేది ఈ మిక్చర్ని మొత్తం పీల్ చేసుకుంటుందండి ఒక గుంటగరిటి కానీ విస్కర్ కానీ తీసుకుని దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి మనం ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నాం కదా మిక్సీ జార్లోంచి కొద్దిగా వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ అయినా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు మనకి సరిపడేంత వరకు మనకి పిండి అనేది లూజ్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మన పిండి అనేది లూజ్గా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుని ఎటువంటి నెయ్యి ఏమీ అవసరం లేకుండా అంటే మనం నాన్ స్టిక్ తీసుకుంటే గనక మనకి ఈ బొబ్బట్లు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి అలానే పెనమ్కే ఎటువంటిది కొంచెం కూడా అంటుకోకుండా ఈజీగా వస్తాయి అనమాట మనం ఇక్కడ ఒక హాఫ్ గా ఒక గరిట మీద ఒక హాఫ్ వేసామండి అంతకుమించి ఎక్కువ అవసరం లేదు అలానే మనం దీనికి ఎటువంటి గరిటతోటి కలపాల్సిన అవసరం లేదండి మనం పిండిని అలానే మనం పిండి పోసిన వెంటనే మనం దీన్ని ఎటువంటి నెయ్యి అది అప్లై చేయకూడదండి అలానే మూత పెట్టేసి దీన్ని బాగా కాలనివ్వాలి అంటే ఒక థర్టీ సెకండ్స్ పాటు అలా మూత పెట్టేసి వదిలేసిన తర్వాత మనం దీనిపైన గీ అనేది అప్లై చేసుకుని మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నది నేతి బొబ్బట్లు కాబట్టి నేతితోనే కాల్చుకోవాలండి మీకు వద్దు అనుకుంటే కనుక ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలాగా మనకి బొబ్బట్లు అనేవి ప్రిపేర్ అయిపోతాయండి రెండు వైపులా కూడా సిమ్లోనే పెట్టి మూత పెట్టి కాల్చుకుంటే కనుక మనకి బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట నేను ఇంకొక బొబ్బట్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక మీద హాఫ్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని స్ప్రెడ్ చేయడం అవసరం లేదు అలానే మూత పెట్టేసి మనం వదిలేసేస్తే కనుక ఇది ఈవెన్ గా మనకి పెనం నుంచి ఊడొచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి సేమ్ టు సేమ్ మనకి పిండి కలిపేటప్పుడే మంచి బొబ్బట్లు స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు మీరు అమ్మవారికి ప్రసాదంగా కూడా వీటిని పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి విధంగా పొంగుతూ చాలా చక్కగా వస్తాయండి మీరు నేను చెప్పిన కన్సిస్టెన్సీ ప్రకారం పిండి కలుపుకుంటే కనుక చాలా బాగా వస్తాయి అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని తక్కువ ప్రాసెస్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలానే ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్